హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జివిట్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ గురు పౌర్ణమి. అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బావ పూజ అంతా మంచిగా జరిగిందా? సో మన ఇంట్లో అయితే ఈసారి జస్ట్ టెంపుల్కి వెళ్ళేసి వస్తున్నాం, ఎందుకంటే మమ్మీ పూజ చేయకూడదు అనమాట. తను పూజ చేసేలాగైతే ఫుల్ హడావిడి ఉండేది, ప్రసాదాలు చేయాలి, డెకరేట్ చేయాలి అన్ని ప్లాన్ చేసుకుంది, కానీ ఇంకా అన్ఫార్చునేట్లీ చేయకూడదు. సో అందుకే ఇప్పుడు మనము టెంపుల్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ టైము 11 అయింది అనమాట. కాసేపట్లో ఇంకా పిన్ని, జూలీ, డాలీ వాళ్ళు కూడా వస్తున్నారు. ఎస్, జూలీ కూడా ఇంటికి వచ్చేసింది. తనకి ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయన్నమాట. ఫస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది, నేను మొన్ననే చెప్పాను కదా. అండ్ చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చింది గైస్. ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ 2.5 మంత్స్ అయిపోయినట్టుంది ఇంటికి వచ్చి. అండ్ ఇదే లాంగెస్ట్ గ్యాప్, ఎందుకంటే మిడిల్లో ఒక 3-4 డేస్ తనకు హాలిడేస్ వస్తూ ఉంటాయి, వీకెండ్స్ వస్తూ ఉంటాయి. కానీ ఏమైతుందంటే వచ్చి వెళ్లే లోపలే 2 రోజులు వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి తను కూడా రాదు. ప్లస్ చదువుకుండేటివి, అసైన్మెంట్స్ రాసుకునేటివి చాలా ఉంటాయని చెప్పేసి అక్కడే ఉంటుంది. నేను కూడా ఇంకా బెంగళూరులో లేను కాబట్టి వీకెండ్స్ ఇంకా అక్కడికి కూడా రాలేదు కదా. సో చాలా రోజుల తర్వాత వచ్చింది. ఐ థింక్ వాళ్ళు కూడా రెడీ అయిపోయి ఉంటారు అనుకుంటా. మేము మార్నింగ్ లేచింటిం ఆల్రెడీ. లేచిన తర్వాత అజిత్ కిందికి వెళ్తే అజిత్ ఆల్రెడీ వెళ్ళేసి వచ్చినాడు టెంపుల్ కి. చెప్పాడనమాట, లేదు బాబాకి ఇంకా అలంకరణ చేస్తున్నారు, కొంచెం టైం పడుతుంది, కొంచెం నిదానంగా వెళ్ళండి, 12 లోపల వెళ్ళేసి రండి, బికాస్ 12 తర్వాత అయితే మళ్ళీ ఇంకా కొంచెం రష్ పెరుగుతారు, బికాస్ అన్నదానం అంతా చేపిస్తున్నారు కాబట్టి రష్ ఉంటారనమాట. ఈసారి బాబాకి ఫండింగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి మన సైడ్ నుండి ఇవ్వాల్సింది. సో ఇంకా చాలా మంది ఇచ్చినారనమాట. సో అన్నదానం అంతా బాగా చేపిస్తున్నారు ఈసారి. అండ్ పెయింట్స్ కూడా వేపించినారండి. మనం లాస్ట్ వచ్చినప్పుడు అందరితో పాటు మనం కూడా డాడీ వాళ్ళు కూడా ఫండ్స్ ఇచ్చారనమాట ఇట్లా పెయింట్స్ కి. అండ్ కాంపౌండ్ వాళ్ళంతా మనమే అనమాట చూసుకోండేది. సో నేను తర్వాత వెళ్ళలేదనమాట టెంపుల్ కి. ఇదే చాలు అంటే ఇంటి దగ్గరకు వచ్చినప్పటి నుండి వెళ్దాం అనుకుంటున్నాను, ఇంకా ఇన్ని రోజులు ఉంటానని కూడా తెలీదు. సో ఐఎమ్ హ్యాపీ దట్ గురు పౌర్ణమి రోజు చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను అండ్ గురు పౌర్ణమికి ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి. సో పిన్ని వాళ్ళు వచ్చిన తర్వాత మనం కూడా టెంపుల్కి వెళ్ళిపోదాం. ఓకే, హాయ్ జూలీ, ఏమింత సన్నగా అయిపోయినావు? అంత లూజ్ అయిపోయింది డ్రెస్, డ్రెస్ లూజ్ అయిపోయింది కదా, అందుకే. హే డాక్స్, హాయ్, వాట్సాప్, హాయ్ పిన్ని. అందరికంటే పిన్ని హైలైట్ అయిపోయింది గైస్ ఈ రోజు కదా. ఎట్లా బాగుంది చానా? చాలా బాగా కనిపిస్తుంది పిన్ని. అవునా? అంటే అంటే అక్కడ రష్ ఎక్కువ అవుతారని చెప్పి ముత్యాలమ్మ పోయేసి వచ్చిందంట. అవునా? పోదాము, ఇప్పటికే ఎక్కువ ఉన్నారు. ఎగ్జామ్ బారాసినా చూడండి, ఎగ్జామ్స్ అన్ని పెడతాను. ఓ, పూలన్నీ ముత్యాలమ్మ పెడతాందా? ముత్యాలమ్మ పూలన్నీ పెట్టేస్తుంది గైస్, అమ్మ చేసేకి లేదు కాబట్టి. అజిత్ ఆఫీస్ కి కూడా తీసుకుపోయినాడు పిన్ని పూలు, చాలా బాగున్నాయంట ఫ్రెష్ గా. పోదామా? బాయ్ మమ్మీ, పోయేసి వస్తాము. మా జూలీకి జుట్టు ఎంత బాగున్నావు గైస్, ఆ వాటర్ కట్ల అవుతోంది. లెవెన్ 11:30 అట్లా అయింది. మేము వెళ్ళే లోపల రష్ అయితే బాగానే ఉండినారు. అండ్ అన్నదానాలకు అన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, ప్రసాదాలన్నీ ఒక సైడ్ పెడుతూ ఉన్నారు. అండ్ జనాలు కూడా ఎక్కువే ఉండినారనమాట ఇదే టైంకే. ఇంకా రాను ఎక్కువ అయిపోతారని చెప్పేసి ఇంకా మేము వెళ్ళాం పైకి వెళ్ళి బాబాకి దర్శనం చేసుకుందాము అనుకున్నాము. అండ్ ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్. అంటే మేము ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాము గురు పౌర్ణమి, ఎప్పుడు క్యాజువల్గా వెళ్ళేటప్పుడు కూడా వెళ్తూ ఉంటాం కదా. కానీ ప్రతిసారి కంటే డెకరేషన్ అవ్వచ్చు, లేదంటే బాబా అలంకరణ అవ్వచ్చు, జనాలు అవ్వచ్చు, ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ అయితే
ఇంకా ఎక్కువ వచ్చినట్టు మాకు అనిపించింది. అండ్ దట్టు పూజలు అన్నీ కూడా చాలా మంచిగా జరిగాయి. ముందు రోజు నైట్ నుండే భజనలు అవ్వచ్చు, పూజలు అవ్వచ్చు, మాకు మంచిగా వినిపిస్తాయి అనమాట. లిటరలీ ఇంటి పక్కనే కాబట్టి అన్నీ వినిపిస్తూ ఉంటాయి. అండ్ మార్నింగే ఆ మంత్రాలు ఆ పాజిటివ్ వైబ్స్తో ఆల్మోస్ట్ ఎవ్రీడే విల్ వేకప్ విత్ ద సేమ్ సౌండ్స్, అంటే గుళ్ళో నుంచి వచ్చే టెంపుల్ మంత్రాలతోనే లేస్తూ ఉంటారనమాట మమ్మీ వాళ్ళు అవ్వచ్చు మేము. అండ్ ఆఫ్టర్నూన్ కూడా అంతే, సాయిబాబాకి హారతి ఇచ్చేటప్పుడు చాలా క్లియర్గా వినిపిస్తూ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ వైబ్స్ అని మేము ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. అండ్ అభిషేకాలు చేపించే వాళ్ళందరూ కూడా అభిషేకాలు రాపించి ఆల్రెడీ చేపిస్తూ ఉన్నారు. అండ్ మీరు కూడా మంచిగా ఇంట్లో మోస్ట్లీ పూజ చేసుకునే ఉంటారు అని చెప్పేసి, అండ్ పూజ చేయకపోయినా పర్లేదు, ఐ హోప్ యూ గైస్ షుడ్ గెట్ ఆల్ ద గుడ్ బ్లెస్సింగ్స్ గైస్. గైస్ పూజ అయిపోయింది బాబా గుళ్ళో, బాగా జరిగింది, బాగా అలంకరించినారు, చాలా రష్ ఉన్నారు. అది అన్నదానాలు కూడా ఇంకా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా రష్ ఎక్కువ పెరుగుతారనమాట. నాకు తెలిసి ఇన్ని ఇయర్స్ లో జరిగిండే గురు పౌర్ణమి దాంట్లో ఈ రోజు హైలైట్ అసలు. ఈ ఇయర్ చాలా బాగా చేసినారు గైస్. ఇప్పుడే క్లిప్ అన్ని తీసేసిన ఫోటో కావాలంటే జూలీ కమ్, డాడీ కూడా వచ్చినాడు, బాగా జరిగింది డాడీ. అసలు ఇన్ని ఇయర్స్ లో భలే చేసినారు అసలు. జనాలు కూడా ప్రతి ఇయర్ కంటే ఇయర్ చాలా ఎక్కువ జనాలు. భలే చేసినారు బాబాకి, చాలా బాగుంది. ఏమంటే రష్ చాలా ఎక్కువ. ఏ దీపాలు పెట్టేసినారు ఎవరో? డాడీ పెట్టినా డాలీ చూడండి, ఫోన్ పౌచ్ ఎంత బాగుందో. అవునా, కూల్ డాలీ అని గూగుల్ లో కొట్టండి, షిప్ అని వస్తుంది. గొర్రె నువ్వు పౌచ్ స్టోరీ ఉందా మళ్ళీ? ఆల్రెడీ ఒకటి తీసి ఇచ్చేసిన ఫోన్, పింక్ కలర్ ది, అది ఇంకా మళ్ళీ జూలీ తెలియకనే అది పెట్టేసిందంట. నేను ఫస్ట్ ఆ పింక్ దీప్ చూసిన చిన్న పిల్లని పెడదాం అనుకున్నా, పెట్టలే ఎట్లో ఇది పెట్టినా, 800 అంటే బాగుంది, 600 పెట్టినాను. అమ్మ ప్రేమతో కొనిచ్చింది, 1 మంత్ అది వాడి తర్వాత నీ వేసుకుంటాలే అని. మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్ కి భలే ఉంది. నాకు లింక్ పెట్టి చూడండి, నేను తీసుకుంటా. అదా షిప్పా అట్లా దాంట్లో ఇంకా వెరైటీ ఉంటుంది, అదే బాగుంది. చేస్తా అంటే మేమంతా అపృతిగా చూసి తినాలా అనిపిస్తుంది. ఫుడ్ కూడా వెయిట్ చేస్తా ఉంది. అన్ని వెరైటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నో బొరుగులు. అజిత్ బొరుగులు ఒకటే తింటాడు, మళ్ళీ ఇంకేం తిండు ఈవినింగ్ వరకు. టేస్ట్ ఇస్తాడంట అమ్మా, టేస్ట్ చూడు. అన్నంతా తిన్నే ఎట్లా తింటారు చేతిలో? బకాసురా ఏమన్నా తినే కట్లే, కొంచెం కొంచెం తినండి. ప్రసాదం పెట్టండి, పెడతాను బాబా. ఇక్కడ లాస్ట్ డే చాలా మంచిగా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30 అట్లా లేచాము. 5:00 అంతా నేను డాడీ అజిత్ ముగ్గురం స్టార్ట్ అయిపోతున్నాం అనమాట బెంగళూరుకి. ఇంత త్వరగా వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే అజిత్కి రాజస్థాన్లో ఒక మీటింగ్ ఉంది. సో అజిత్ ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 9:45 అట్లా ఉందనుకుంటాం. సో మేము మార్నింగే బయలుదేరేస్తే బెటర్ అని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా డాడీ కూడా వస్తున్నారు మాతోనే. డాడీకి బెంగళూరులో ఒక చిన్న పని ఉంటే అది కూడా చూసేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా
డాడీ కూడా వచ్చేస్తున్నారనమాట. మేము వెళ్ళే లోపల కరెక్ట్గా టైం అంతా సరిపోయింది. సో నేను నైట్ మా మమ్మీ నేను ఇంకా వెళ్తున్నా అని చెప్పేసి బజ్జీలు అది ఇది చేశారు ఇంకా మార్నింగ్. అందుకే నాకు బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలనిపించలేదు. ఆన్ ద వేలోనే అజిత్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. అజిత్ని ఇంకా దాని తర్వాత ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేసి ఇంకా నేను కూడా ఇంటికి బయలుదేరేసాం. టెన్ ఓ క్లాక్ అయింది టైము, బెంగళూరుకు ఆల్రెడీ రీచ్ అయిపోయి అక్కడ మన కోరమంగల ఇంటి దగ్గరికి వెళ్ళి అత్తయ్యని పికప్ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్ మన ఇంటి దగ్గరికి వెళ్తాను గైస్. నేను అసలు ఇంకా ఫ్రెష్ అప్ కాలేదు, ఏం కాలేదు. అంటే లాస్ట్ వీక్ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళున్నారనమాట, పని ఉంటే కొంచెం క్లీనింగ్ చేపించేసి వచ్చేసినారు అక్కడ నుండి. సో ఈరోజు చెప్తున్నారు ఏం టెన్షన్ పడద్దు, అంతేం లేదు, ఇల్లు అంతా బాగానే ఉంది అని చెప్పేసి. నా టెన్షన్ ఏం లేదు, ఓన్లీ యుటిలిటీ ఏరియాలో ఒక్కటే కొంచెం ఇదేమి కాక్రోచ్లు ఏమైనా వచ్చింటాయా అని భయం అవుతుంది. వస్తే అసలు పోనే పో తెలిసిందే కదా. సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లుందో ఏం పరిస్థితి అని చెప్పి. కానీ క్లీనింగ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఈరోజు హౌస్ హెల్ప్ వాళ్ళని కూడా రమ్మని చెప్పినాను, ఎందుకంటే కొంచెం క్లీనింగ్ అంతా చేయించేద్దాము, ఎలాగో వెళ్తున్నాను కదా అని చెప్పి. కానీ వాళ్ళు వచ్చే 10:30, ఆల్రెడీ 10 అయింది. మేము ఇంకా వెళ్ళడానికే ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది అనుకుంటా. కాల్ చేస్తారేమని ఉంటే ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాల్సిందే తప్పదు. ఇంకా ఈరోజు నేనేమనుకున్నానంటే కొంచెం ఇంటి కండిషన్ చూసి వాష్రూమ్స్ అయితే ఫస్ట్ చేసేద్దాము, కొంచెం నీట్గా పెట్టేస్తే మిగతా పనులన్నీ తర్వాత చూసుకోవచ్చు అన్నారు. అండ్ అత్తయ్య అయితే కిచెన్ ఫ్యాన్స్ ఇవన్నీ వాళ్ళతో చేపిద్దాము అన్నట్టు అన్నారనమాట. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని పెట్టుకుంటే బెటర్, అంతా ఒకటేసారా అంటే ఇంకా మొత్తం మేము కూడా టైర్డ్ అయిపోతాము. ఈ వీక్ అంతా కొంచెం హౌస్ క్లీనింగ్ స్టఫ్ అంతా చేసేస్తాం. ఫైనలీ వీఆర్ బ్యాక్ హోమ్. ఎంత కావాలంటే అంత పని ఉందండి. అట్లీస్ట్ ఒక 2-3 రోజులు అయితే క్లీనింగ్ కే సరిపోతుంది అనుకుంటాను. సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టార్ట్ చేయాలి, బికాజ్ ఇల్లు అంతా ఒకటే రోజు పెట్టేసుకున్నాను అనుకోండి చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్లస్ అంతా ఒకటే రోజే మేనేజబుల్ కాదు. అర్బన్ కంపెనీ వాళ్ళని పిలిపిద్దాం అనుకున్నాను, కానీ లాస్ట్ టైం చేసినప్పుడు నాకు మరీ అంత సూపర్ డూపర్ సాటిస్ఫాక్షన్ ఏం లేకుండా అనమాట. అంటే ఫుల్ హౌస్ డీప్ క్లీనింగ్ పెట్టుకుని ఉంటే ఒక 6,000 ఎంతో అయిందనమాట మొత్తం హౌస్ అంతా క్లీన్ చేయడానికి. సో నాకు మరీ అంత ఫుల్ రేంజ్ లో సాటిస్ఫాక్షన్ లేదు. సార్ నేనే అత్తయ్య ఇద్దరు ఉన్నాం కదా, మా అత్తయ్య నాకు ఎంత కావాలంటే అంత హెల్ప్ చేస్తారు, ఇంకా ప్రశాంతంగా ఇద్దరం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కసారి పెట్టుకుందాము అన్నట్టు ప్రస్తుతానికి ఇంకా ప్లాన్ చేసుకుంటున్నాము. ఇప్పుడున్న మెయిన్ అజెండా ఏంటంటే నాకు పార్సెల్స్ కొన్ని వచ్చుంటాయి కదా, అవి ఓపెన్ చేద్దామని చెప్పేసి. అమెజాన్ సేల్ టైంలో నేను కొన్ని కొనుక్కున్నాను. ఆ డ్రెస్సెస్ చాలా అంటే ఎక్కువ ఏం కొనలేదనమాట, వెస్టర్న్ వేర్ లాగా తీసుకున్నాను అనమాట. కొంచెం ఇండియన్ వేర్ మీరు ఆల్రెడీ వాళ్ళు చూసుంటారనుకుంటా. సో దాంతోపాటు ఇవి వెస్టర్న్ వేర్ కూడా కొన్ని తీసుకున్నా. అండ్ ఈ వీడియోలో జూలీ వేసుకోండేది, నేను వేసుకోండే రెడ్ కలర్ అవుట్ఫిట్, జూలీ వేసుకోండేది కూడా షార్ట్ వీడియో పెట్టినప్పుడు లింక్ అడిగారు. నేను డెఫినెట్లీ ఆ లింక్స్ కూడా ఈ డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను, ఒకసారి మీరు చెక్ చేస్తూ ఉండండి. డిస్క్రిప్షన్ చెక్ చేస్తే లింక్స్ అన్ని ఉంటాయి. అండ్ ఇది కూడా ఒకటి తీసుకున్నా అనమాట. దిస్ ఇస్ జస్ట్ ఎ క్యూట్ లిటిల్ టాప్, బ్లాక్ కలర్ ది. నాకు బాగా ఇష్టం ఇట్లా సెట్ లాగా వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. కాలేజ్ లేదంటే ఆఫీస్ ఎక్కడికి వెళ్ళే వాళ్ళైనా వేసుకోవచ్చు అనమాట. ప్లాజోస్ జాగర్స్ నా న్యూ కంఫర్ట్ జోన్ కాబట్టి బ్లాక్ అండ్ బేజ్ కలర్ మంచిగా వెళ్తుంది అని చెప్పేసి ఇది ఒకటి. అండ్ సేమ్ ఇలాంటి టాపే ఒకటి వైట్ తీసుకున్నా. దీంట్లోకి నేను వేరే వైట్ కలర్ టాప్ తీసుకున్నా, అక్కడ ఉంది, అది అస్సలు బాగాలేదనమాట. నేను అది లింక్ కూడా ఇవ్వను. కానీ ఇదైతే చాలా చాలా బాగుంది, లుక్ అట్ ద క్వాలిటీ అండ్ ఆల్. అంటే మంచిగా రిబ్డ్ లాగా వస్తుంది అనమాట, ఈవెన్ దీనికి కూడా అంతే రిబ్డ్ ప్యాటర్న్ వస్తుంది. దిస్ ఈస్ లుకింగ్ సో 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 కూల్. అండ్ ఈ నెక్ లైన్ ఏంటంటే చాలా మంచిగా ఫ్లటరింగ్ గా కనిపిస్తుంది అనమాట. సో దిస్ ఈస్ లుకింగ్ సో గుడ్. అండ్ ఇది స్ట్రెచబుల్ కూడా అండి. సో స్ట్రెచబుల్ ఉంటుంది కాబట్టి మీకు కొంచెం బాడీ కాన్ సూట్స్ టైప్ లో ఇష్టపడే వాళ్ళైతే మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. నేను ఇది ఎందుకు వేసుకొని చూపించడం లేదంటే ఇది ఇది సేమ్ ఉంటాయి కాబట్టి. అండ్ దాంతోపాటు నేను ఇక్కడ ఒక పిక్చర్ పాప్ చేస్తా చూడండి. నేను ఊరికి వేసుకెళ్ళినప్పుడు గ్రీన్ కలర్ అవుట్ఫిట్, ఇది నేను వేసుకొని చూపిద్దాం అనుకున్నాను కానీ నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి మర్చిపోయి వచ్చేసినా అనమాట డ్రెస్. సో ఈ గ్రీన్ కలర్ డ్రెస్ లింక్ కూడా నేను కిందనే ఇచ్చుంటాను. అండ్ ఇంకా 2 ఉన్నాయి, వేసుకొని చూపిస్తా ఒకసారి. ఇది సెకండ్ అవుట్ఫిట్. దిస్ ఇస్ లుకింగ్ సో క్యూట్ గైస్. ఒక మంచి జంప్ సూట్ అనమాట, వెరం మోడల్ కూడా ఆఫర్స్ రన్ అయితే ఉంటే అది కూడా తీసేసుకున్నాను. యాక్చువల్లీ నాకు ఇది బాగా నచ్చింది బికాస్ ఇటు సైడ్ అంతా కొంచెం హాఫ్ స్లీవ్ లాగా వచ్చింది అండ్ ఇటు సైడ్ వచ్చేసి స్లీవ్లెస్ అనమాట. ఎక్కువ పెద్ద డిఫరెన్స్ ఏముండదు, చాలా సింపుల్, జస్ట్ ఒక ఇంచ్ డిఫరెన్స్. కానీ ఇది ఉంది చూసారా, ఈ ప్యాటర్న్ నాకు చాలా మంచి నచ్చింది. అండ్ నా బాడీ టైప్ కి జంప్ సూట్ చాలా మంచిగా సెట్ అయినట్టు అనిపిస్తుంది. ఈ మధ్య నేను కొంచెం జంప్ సూట్స్ ఎక్కువ ట్రై చేస్తున్నా. లాస్ట్ టైం నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను కదా దర్శన్ కి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి, ఆ బ్లూ కలర్ ది కూడా లిటరలీ ఎంత మందికి నచ్చిందో. అండ్ ఇన్స్టాగ్రామ్ లో రీల్ పోస్ట్ చేసింటే 1 మిలియన్ టచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ ఇన్ కేస్ అది ఇప్పుడు అవైలబుల్ లో ఉంటే అది కూడా డెఫినెట్లీ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను అనమాట. బట్ దిస్ ఇస్ ఫిట్టింగ్ మీ సో వెల్. అంటే ఇక్కడ కొంచెం లూజ్ అనిపిస్తోంది కానీ ఈ మాత్రం కంఫర్ట్ అయినా ఉండాలి, కొంచెం ఏరియాగా ఉంటేనే బాగుంది.
బాగుంటుంది. అండ్ వెనకాల కూడా జిప్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. దిస్ ఇస్ లుకింగ్ సో గుడ్. ఇన్ఫాక్ట్ మీరు ఏ ఒకేషన్ కైనా లైక్ ఆఫీస్ కి కానీ ఇంకెక్కడికైనా వేసుకెళ్లొచ్చు అనమాట. ఏదైనా సింపుల్ పార్టీ ఉన్నా కూడా వేసుకెళ్లొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ కొంచెం కంఫర్ట్ లేదు వీనెక్స్ అనుకుంటే బాడీ టేప్స్ వస్తాయి, అవి జస్ట్ స్టిక్ చేసుకున్నారనుకోండి ఇంకా మీకు అది అస్సలు మూవ్ అవ్వదు అనమాట. ఇది ఇంకొక అవుట్ఫిట్, దిస్ ఈస్ ఆల్సో లుకింగ్ సో స్టన్నింగ్ కదా. ఇది కొంచెం ఫెస్టివ్ వేర్ అప్పుడు ఇండో వెస్టర్న్ టైప్స్ లో వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇది ఇంకొక జంప్ సూట్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది కూడా చాలా మంచిగా కనిపిస్తోంది. ఈవెన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ వెనకాల నెక్ వచ్చేసరికి కొంచెం డీప్ ఉంటుంది అనమాట. సో దట్ మీ చాయిస్ మీరు తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ చాలా చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈస్ లుకింగ్ వెరీ క్యూట్ అండ్ చాలా కంఫర్టబుల్ గా కూడా అనిపిస్తోంది. ఇఫ్ ఇన్ కేస్ ఫెస్టివల్ కి ఫుల్ టు వెస్టర్న్, సారీ వెస్టర్న్ కాదు, ఎథ్నిక్ వేర్ వేసుకుంటే వాళ్ళు ఇష్టపడకపోతే ఇఫ్ ఇన్ కేస్ కొంచెం ఇండో వెస్టర్న్ స్టైల్లో వేసుకోవాలనుకుంటే దిస్ సూట్స్ యూ వెరీ వెల్ గైస్. డెఫినెట్లీ ఇదైతే పక్కా తీసుకోండి. ఈ రెండు జంప్ సూట్స్ తో పాటు ఆ గ్రీన్ కలర్ అవుట్ఫిట్ అనేది నా పర్సనల్ ఫేవరెట్. చాలా చాలా బాగున్నాయి. దీస్ ఆర్ లుకింగ్ సో క్యూట్. అండ్ దీంతో పాటు ఏంటి తెలుసా, ఒకటి వాచ్ చూసాను అనమాట. జనరల్ గా నేను కార్టియర్ కొంచెం ఎక్కువ చూస్తూ ఉంటాను. సో కార్టియర్ది వెబ్సైట్ కి వెళ్ళాను. అక్కడ వాచ్ మంచిగా ట్రెండింగ్ అవుతా ఉంటే ఓకే ఈ వాచ్ చూద్దాము అని చెప్పేసి ఓపెన్ చేసా. అండ్ ఓపెన్ చేస్తే ఆ వాచ్ కాస్ట్ వచ్చేసి సంథింగ్ ఒక 42 lakhs ఓ 52 lakhs ఉందనమాట. సో 42 lakhs 52 lakhs వాచ్ ఏముంది అబ్బా ఇందులో అని చెప్పేసి స్క్రీన్ షాట్ తీసాను. ఆబ్వియస్లీ ఇట్స్ ద బ్రాండ్ ఎండ్ ఆఫ్ ది డే. స్క్రీన్ షాట్ తీసి జస్ట్ అమెజాన్ లో పేస్ట్ చేసి ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఏ రీల్ అనమాట. కొంచెం సిమిలర్ గా ఉండే వాచెస్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే, ఈ మధ్య రెట్రో వాచెస్ కొంచెం ట్రెండింగ్ అవుతున్నాయి కదా, సో ఒక రీల్ లాగా ఏదైనా చేద్దాం యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వాచ్ తీసుకున్నా. దిస్ లుక్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. నేను ఆ 52 lakhs వాచ్ చెప్పాను కదా, సేమ్ ఇదే ప్యాటర్న్ లోనే ఉంటుంది అనమాట. ఈవెన్ ఇదంతా కూడా సేమ్. అండ్ ఇక్కడ స్టోన్స్ వచ్చాయి చూడండి, ఆబ్వియస్లీ దట్ విల్ హ్యావ్ డైమండ్స్. అండ్ ఇది 2300. ఇది కూడా ఓకే తక్కువ, మరీ అంత తక్కువ ఏం కాదు డ్యూప్ అంటున్నాను కదా అని చెప్పేసి 2300 అలా. బట్ దిస్ ఈస్ లుకింగ్ సో స్టన్నింగ్. ఇంకా సేమ్ టు సేమ్ అండి, ఏం డిఫరెన్స్ ఉండదు, అంత బాగుంది ఇది. నేను దీనికి ఇంకా లింక్స్ ఏమీ కట్ చేయించలేదు. ఇది డే టు డే బేసిస్ లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి వేసుకొని చూపిస్తే నా చేత్తో అవ్వలేదు, అందుకే అత్తయ్య దగ్గరికి వెళ్ళి తీయించుకొని వచ్చాను అనమాట. ఇలా అనిపిస్తోంది, చాలా చాలా బాగుంది గైజ్. ఇన్ఫాక్ట్ అంటే ఇట్లా కొంచెం రెట్రో మోడల్ వాచెస్ కి కొంచెం స్టాకబుల్ బ్రేస్లెట్స్ ఏమైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కొంచెం లింక్స్ కట్ చేయించాలి. ఆబ్వియస్లీ వాచెస్ అన్ని పెద్దగానే వస్తాయి కదా, లింక్స్ కట్ చేయించి వేసుకుంటే దిస్ విల్ బీ సో స్టన్నింగ్. పిక్ దిస్ వన్, చాలా చాలా బాగుంది. అంటే ఆబ్వియస్లీ 52 lakhs వాచ్ కి అయితే నేను పెట్టాను. నా తెలిసి ఎవరు పెడతారో నాకు కూడా తెలియదు. అంటే అంబానీస్, పెద్ద పెద్ద స్టార్స్, డెఫినెట్లీ స్టార్స్ అయితే దే విల్ సోర్స్ ఇట్ ఆబ్వియస్ గా. చాలా మంది కూడా ఇష్టపడే వాళ్ళు అయితే కొనుక్కుంటూ ఉంటారు. సో నాకు ఇచ్చాలండి, ఐ లవ్ దిస్. నేను రెట్రో వాచెస్ ఎప్పుడో ఒకసారి వేసుకుంటాను కాబట్టి నాకు ఇచ్చాలి ఈ వాచ్, చాలు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. సో డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను, మీరు అన్ని చెక్అవుట్ చేయొచ్చు. అండ్ సేల్ టైం ఉన్నా లేకపోయినా డిస్కౌంట్స్ నడుస్తూ ఉంటాయి కాబట్టి మీరు కావాలంటే మీరు డెఫినెట్లీ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నాకు చాలా పని ఉంది కాబట్టి ఐ విల్ గో క్లీన్ ద హౌస్ అండ్ లేటర్ ఆన్ ఐ విల్ క్యాచ్ అప్. ఇంటికి వచ్చి 3 డేస్ అయింది కానీ బ్లాగ్ అస్సలు చేయలేదు, ఎందుకంటే 3 డేస్ నుండి కంప్లీట్ గా హౌస్ క్లీనింగ్ అది ఇది సరిపోయిందనమాట. అందుకే ఇంకా హౌస్ క్లీనింగ్ అంతా ఇంకేం చూపించాలని చెప్పేసి నేనేం పెద్ద బ్లాగ్ కూడా చేయలేదు. అండ్ చెట్లు సేఫ్ గానే ఉన్నాయి గైస్, ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ మధ్యలో వచ్చి నీళ్లు పెట్టేసి వెళ్ళినారనమాట. అండ్ దాంతోపాటు వర్షం కూడా పడింది కాబట్టి కొంచెం బెటర్ గానే ఉన్నాయి. బట్ ఒక 3-4 అటు సైడ్ ఒక 2, ఇటు సైడ్ ఒకటి వెళ్ళిపోయింది. అండ్ బోన్సాయి ఉండింది అనమాట, అది కూడా ఆల్మోస్ట్ డెడ్. సో యా, ప్రస్తుతానికైతే అనుకున్న ప్లాంట్స్ అన్ని ఇక్కడ కొంచెం సేఫర్ గానే ఉన్నాయండి, కొంచెం గ్రీన్ గ్రీన్ కనిపిస్తోంది. అండ్ బెంగళూరు అయితే ఒక మేము చూసినాను, బెంగళూరు ఈజ్ అండర్ ఏసీ అని చెప్పేసి ఊటీ అయిపోయింది. లిటరలీ బెంగళూరు ఎంత చలి పెడతా ఉంది అంటే, మార్నింగ్ అయితే చాలు 7 o'clock ఫ్రెష్ ఫుల్ కోల్డ్ బ్రీజ్ వస్తుంది అనమాట. కొద్దిసేపు అట్లా నిలబడి ఉంటాను. అది పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. బై ద వే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు ఐకియా, ఎందుకంటే బయట షూ స్టాండ్ చూసారు కదా అది ఫుల్ అయిపోయింది. అట్లాంటిదే ఇంకొకటి కావాలి. ఎలాగో అటు సైడ్ బాల్కనీలో మాకు స్పేస్ ఉంది కాబట్టి మేమేమనుకున్నామంటే తీసుకొచ్చి బాల్కనీలో పెట్టేస్తే బెటర్ అనుకున్నాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం, ఇంకా ఏమైనా అవసరం పడేటు ఉంటే డెఫినెట్లీ తీసుకున్నాం. అత్తయ్య సారీ వేసేసుకున్నారండి, నేను అదే అడిగా ఏంటి రోజు స్పెషల్ అని చెప్పేసి ఊరికే వేసుకోవాలనిపించి వేసుకుందాం అన్నారు. అండ్ నా డ్రెస్ మీరు హాల్ వీడియో చూసానంటే మీకు ఆల్రెడీ తెలుస్తుంది, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను. ఇట్స్ వెరీ ప్రిటీ కోఆర్డినేట్ సెట్. సో లెట్స్ గో.
వచ్చేసినాం గైస్ ఐకియాకి. థ్యాంక్ఫుల్లీ మా డ్రైవర్ కొంచెం షార్ట్ కట్లో పిలుచుకొచ్చినారు ఆటో వాళ్ళు. తొందరగానే వచ్చినాం. యూజువల్గా అయితే ఇంకా ఎక్కువ టైమే పడతా ఉండా, ఈసారి తొందరగానే వచ్చినాం. ప్లస్ నాకు తెలిసి అక్కడ కూర్చోడానికి కూడా బాగానే వెళ్ళినట్టున్నారు. ఇంతకుముందు ఉండిందో లేదో తెలియదు. ఇందాక వచ్చేటప్పుడు ఆటో ఆయన అడుగుతున్నారనమాట. మేముండేది కూడా ఆర్ఆర్ నగర్లోనే మేడం, ఇఫ్ ఇన్ కేస్ మీ షాపింగ్ తొందరగా అయిపోయేలాగైతే నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని చెప్పేసి. అప్పుడు మా అత్తయ్య అన్నారు, మీరు మా కోసం అసలు వెయిట్ చేయొద్దండి, ఎందుకంటే అమ్మాయిలది షాపింగ్ అంత తొందరగా అయిపోదు కదా, ఆడవాళ్ళది మీకు తెలిసిందే, ఊరికే మీరు ఇక్కడ వెయిట్ చేసి ఎందుకు ఊరికే బిజినెస్ పోగొట్టుకుంటారు, మీరు పర్లేదు వెళ్ళండి అని చెప్పేశారనమాట. ఎందుకంటే మన అంత తొందరగా అయిపోదు అనమాట, అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క ప్రోడక్ట్ చూడాలి, ప్రైస్ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, మేము ముందుసారి చూసినప్పుడు ఎంత ఉంది, ఏమైనా కొత్త మోడల్స్ వచ్చినాయి, ఇదేమన్నా యూజ్ అవుతుందా అని చెప్పేసి ప్రతి ఒక్కటి చూస్తామన్నమాట. అది అసలు అవసరం ఉండదు, లేదంటే ఈ కిచెన్ క్యాబినెట్స్ అవన్నీ మాకు ఏమవసరం చెప్పండి. కానీ వచ్చినాం కదా, చూస్తే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. ఓకే కొత్త మోడల్స్ ఇవి ఉన్నాయా, నెక్స్ట్కి ఏమన్నా యూజ్ అవుతాయా అన్నట్టు చూసుకొని పెట్టుకోవాలంతే, అప్డేటెడ్లో ఉండాలని చెప్పేసి నాది పర్స్పెక్టివ్. మనకు కావాల్సింది అయితే కరెక్ట్గా ఇక్కడ దొరికింది. షూ స్టాండ్ ఇది కావాల్సింది, ఏమి ఇబ్బంది లేదు. అండ్ దానికంటే ఏమైనా బెటర్ మోడల్స్ ఉన్నాయేమో అని చూస్తున్నాం. కానీ ప్లేస్ తక్కువ కావాలనుకుంటే వేరేటి ఉన్నాయి, ఓన్లీ 3-3 పేర్స్ పెట్టుకుండేటివి, లేదంటే 2-2 పేర్స్ పెట్టుకుండేటివి. అట్లా మనకు కావాల్సిందేటివి చూస్తున్నాం. ఇదైతే బాగా పొడవు ఎక్కువ ఉంది కానీ పెట్టేకి ప్లేస్ లేదు ఇంత పెద్దది. ఈ షూ ర్యాక్ కూడా బాగా నచ్చింది, కొంచెం ఫ్యాన్సీగా ఉందని చెప్పేసి. కానీ చెక్ చేస్తున్నాం అనమాట, అంటే పైన కింద 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ ఫింగర్స్ నాకు ఆల్రెడీ ఇంట్లో ఉండేదానికంటే ఇప్పుడు మేము చూసే దాంట్లో ఎక్కువ ఫిట్ అవుతాయా అని కౌంట్ చేసుకుంటే చూడ్డానికి పెద్దగా ఉంది, కానీ మా ఇంట్లో ఉండేది కొంచెం చిన్నగా కనిపిస్తూ ఉన్నా కూడా సేమ్ అలాంటి మోడలే తీసుకోవడం బెస్ట్, ఎందుకంటే ఇట్లా నీట్గా ఫిట్ చేసుకుంటే దీంట్లోనే ఎక్కువ పడతాయి అనుకున్నాము. సో అందుకే ఫైనల్గా ఇదే డిసైడ్ అయినాం తీసుకోవాలని. బిల్డింగ్ ముందు కంటే బాగా అప్డేట్ చేసినట్టున్నారు, ఎందుకంటే జస్ట్ ఫోన్లోనే వచ్చేస్తా ఉంది ఇప్పుడు. ఈ బార్కోడ్ కింద చూపించేసినామంటే బిల్డింగ్ చేసేస్తారంట, ఏమి ఇబ్బంది లేదు. అండ్ దాంతోపాటు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఒక అమ్మాయి మా తల తినిందండి, ఆ ప్రోడక్ట్ వద్దు అనిపించింది. మేబీ తను బిగినరో ఏమో మాకు తెలియదు, కానీ లాస్ట్ టైం అయితే అసలు స్మూత్గా అనిపించలేదు అనమాట. కానీ ఈసారి అయితే జస్ట్ మొబైల్లో కింద బిల్డింగ్ దగ్గర చూపించేస్తే మనకు ప్రోడక్ట్ ఇచ్చేస్తారు. అండ్ మేము అడిగాము ఇన్స్టాలేషన్ అంతా కావాలంటే ఇక్కడ నుండి పంపిస్తారా అని చెప్పేసి, ఎందుకంటే మేము ఇద్దరమే ఉన్నాం కదా క్యారీ చేయడానికి కష్టమని. కానీ తను ఏం సజెస్ట్ చేసిందంటే ఇన్స్టాలేషన్కి అయితే ఐకియా వాళ్ళు 3000-3500 తీసుకుంటారు, ఊరికే డబ్బులు వేస్ట్, దానికంటే అర్బన్లో చేస్తే మంచిది అనేది నేను ఇంతకుముందు అదే చేయించాను. సో ఇప్పుడు మేమే తీసుకెళ్ళాలి దాన్ని. ఇన్ జనరల్గా మనకు డెకరేషన్ ఐటమ్స్ అవ్వచ్చు, లేదంటే ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ డిస్ప్లే ఉంటాయి కదా, అవి కావాలంటే మనం కార్ట్లోకి వేసేసుకోవచ్చు. కానీ స్పెసిఫిక్గా మనకు ఇట్లా పెద్ద ఐటమ్స్ ఉంటాయి కదా, ఏమైనా వార్డ్రోబ్స్ అవ్వచ్చు లేదంటే ఫర్నిచర్ అవ్వచ్చు, ఇవన్నీ ఏమవుతుందంటే దానికి ఒక ట్యాగ్ ఇచ్చి ఉంటారనమాట. సో ఆ ట్యాగ్ని ఫోటో తీసుకొని మనం జస్ట్ కింద బిల్డింగ్ సెక్షన్ దగ్గర చూపించేసామనుకోండి, అప్పుడు మనకు ఆ ప్రోడక్ట్ అయితే డెఫినెట్లీ ఇచ్చేస్తారు అక్కడ. తర్వాత మనం అసెంబుల్ చేసుకోవచ్చు కావాలంటే ఇంటికి వెళ్ళి. అండ్ మేము ఇక్కడే లంచ్ చేసాము, అండ్ లంచ్ నాకు అసలు నచ్చలేదు టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. అండ్ క్యూ ఎప్పుడు చూసినా క్యూ ఉంటుంది, ఇంకా వీకెండ్స్లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. బిర్యానీ కొంచెం యావరేజ్గా ఉండింది, అండ్ ఆ ఓట్స్ది ఒకటి కుకీస్ తీసుకున్నా కూడా అది బాగుందన్నమాట. కానీ చికెన్ మీట్ బాల్స్, చికెన్ బాల్స్ వస్తాయి కదా, అవైతే అసలు బాగాలేవు, వెరీ వెరీ బ్లాండ్ అండ్ టేస్ట్లెస్. లిటరలీ నేను జనరల్గా ఫుడ్ కొంచెం
కొంచెం యావరేజ్గా ఉన్నా తింటాను, కానీ అదైతే చాలా చాలా హారిబుల్గా ఉండింది. ఐ విల్ నాట్ సజెస్ట్ దట్ టు ఎనీబడీ. ఐకియాకి వెళ్తే జస్ట్ పిక్ బిర్యానీ లేదంటే వేరే ఏమున్నాయనేది చూసేసుకోండి. మేము వెళ్ళినప్పుడు అయితే ఆ స్పెసిఫిక్ మెనూ ఒకటే ఉండింది ఫ్రైడే కాబట్టి. సో ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇంకా ఏమైనా కొత్త కొత్త ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా, మాకు ఏమైనా డెకరేషన్వి చేంజ్ చేసి ఎంత బాగుండేటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూస్తున్నాము. కొత్త కలెక్షన్ అయితే పెద్దగా ఏం లేదండి, సో అందుకే ఓకే మేము చేంజ్ చేసేలాంటివి ఏం లేదు. కొంచెం చిన్న చిన్నవి ఏమైనా ఇంట్లో లేని ఉంటాయి కదా, సో ఫర్ ఎగ్జాంపుల్ నాది స్టూడియో రూమ్లో ప్రోడక్ట్స్ అన్ని పెట్టుకోవడానికి నాకు పెద్ద పెద్ద డ్రాస్ ఉన్నాయి కదా అటు సైడ్, అక్కడ ఆర్గనైజర్స్ ఏం పెట్టలేదన్నమాట. నేను జస్ట్ ప్రోడక్ట్స్ ఏమి వచ్చినా దాంట్లో పెట్టేస్తూ ఉంటాను. సో ఇలా కాదు, కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పేసి దానికి సపరేట్గా ఆర్గనైజర్స్ కొన్నాను. జస్ట్ లోపల ఉండడానికి ఏ కలర్ అయితే ఏంటి, ఏవి తక్కువ ప్రైస్ అయితే అవి తీసుకుందాం అనుకున్నా. సో వైట్వి బాగున్నాయి ప్లస్ ప్రైస్ కూడా తక్కువ ఉన్నాయని చెప్పేసి వీ గాట్ వైట్ కలర్ ఆర్గనైజర్స్. తర్వాత ఇంకా బిల్లింగ్ అంతా వేపించిన తర్వాత ప్రోడక్ట్ వాళ్ళు రెడీ చేసే లోపల మేము వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఓకే గైజ్, ఇంటికి వచ్చేసాము అండ్ సర్దుకోవాల్సినవి కొన్నాయన్నమాట. సో ఐఎమ్ గోన్ ఎండ్ దిస్ బ్లాగ్ రైట్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు సంతోష్ గారు, తులసి సంతోష్ గారు అండ్ సుచి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మీరు కూడా పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్లోకి పార్ట్ అవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో హ్యాష్ట్యాగ్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్ అని చెప్పేసి ఒక మంచి కామెంట్ పెట్టండి, సో దట్ నెక్స్ట్ వీడియోలో మీకు షౌట్అవుట్ చెప్పే ఛాన్స్ నాకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. బాయ్.